49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆయన మూడో భార్య అంటూ పలు యూట్యూబ్ వీడియోల్లో కనిపించే లక్ష్మిపై ఐదుగురు మహిళలు కలిసి దాడి చేశారు. జూలై 7న హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో లక్ష్మి తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా యూట్యూబర్ లల్లి, ఆమె నలుగురు స్నేహితురాళ్లు కలిసి లక్ష్మిని అడ్డగించి నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్టు చితకొట్టారు. ఇక ఆ గొడవను చూసిన కొందరు స్థానికులు 100కి డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరిగింది? ఆ యూట్యూబర్కు రాకేష్ మాస్టర్ భార్యకు మధ్యలో గొడవేంటి? ఇప్పుడు చూద్దాం. రాకేష్ మాస్టర్ భార్య లక్ష్మి తన స్కూటర్పై వెళ్తుండగా లల్లి అనే యూట్యూబర్ మరో 4 మహిళలతో వచ్చి దాడి చేశారు. ఆమెను నడి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై లక్ష్మిని స్టేషన్ కు తరలించారు. దాడి చేసిన మహిళలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. కొంత సమయం తర్వాత లల్లితో పాటు 4 మహిళలు కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. మొదట లక్ష్మినే తమను దూషించిందని వారు కూడా పలు ఆధారాలతో ఆమెపై కేసు పెట్టారు. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారించి వారిని పంపించేశారు. లక్ష్మితో పాటు వారందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఇదే విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తనను 2 చంపేస్తామని బెదిరిస్తున్నారని లక్ష్మి తెలియజేసింది. వీరందరికీ 100,000 సుపారీ ఇచ్చి నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయించిందని ఆమె ఆరోపిస్తోంది. తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్ను క్లోజ్ చేసుకోవాలని కొంతకాలంగా వీరందరూ బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది. దుర్గా, లల్లి, పెరుగు పెద్దమ్మ, నెల్లూరుకు చెందిన భారతి తనపై దాడి చేశారని చెప్పింది. లక్ష్మిపై దాడి చేసిన లల్లి కూడా స్పందించింది. ఆమెతో ముందుగా తనకు ఎలాంటి గొడవలు లేవని, తన కూతురును ఉద్దేశిస్తూ పలుమార్లు యూట్యూబ్లో లక్ష్మి అసహ్యకరంగా మాట్లాడుతూ బూతులు తిట్టడం వల్లే ఆమెను కొట్టామని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడే మాటల వల్ల తన కూతురు మానసికంగా బాధపడుతోందని పేర్కొంది. అంతేకాకుండా లక్ష్మిని కొట్టినట్టు పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నారని చెప్పింది. రాకేష్ మాస్టర్ వద్దకు సుమారు 2 వంట చేసేందుకు వచ్చిన లక్ష్మిని తన భార్యగా పలు యూట్యూబ్ ఛానల్స్లో పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటికే రాకేష్ మాస్టర్కు యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఆయనకు భారీగానే ఫాలోవర్స్ కూడా ఉండేవారు. రాకేష్ మాస్టర్, లక్ష్మిల మధ్య గొడవలు రావడంతో ఆమె మరో ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. ఆ సమయంలో రాకేష్ మాస్టర్కు చెందిన యూట్యూబ్ ఛానల్ను ఆమె లాక్కుందని, ఇప్పుడు దాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగానే వీరందరూ కొట్టారని సమాచారం.